దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయము 16వ వచనం. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి నేనెంత గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నాను అని మీరు సంతోషించేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన బట్టి మీరు అతిశయించేటట్టుగా, ఆయన బట్టి మీరు అతిశయంగా, నా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసావా, నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూసావా అని మీరు ఆయన బట్టి అతిశయంగా చెప్పేటట్టు, ఆయన బట్టి మీరు సంతోషించేటట్టుగా దేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి కార్యాలు ఆయన చేయునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, అలాంటి కార్యాలు ఆయన చేయాలంటే మనమేం చేయాలి? యోబు గ్రంథంలో దానికి జవాబు చూస్తాం. యోబు గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సేమ్ ఇలాంటి మాటే అంటాడు 26వ వచనంలో. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించేదవు, నీ ముఖం ఎత్తేదవు ఆయన తట్టు అంటాడు. అంటే సర్వశక్తుని యందు నువ్వు ఆనందిస్తావప్పా, ఎంత గొప్ప దేవుడువయ్యా నువ్వు అంటూ ఆయన బట్టి ఆనందించేటట్టుగా, నీ ముఖం ఆయన తట్టి ఎత్తేటట్టుగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు? ఇప్పుడు మనం కొన్ని వచనాల ముందుకు వెళదాం. 23వ వచనంలో మనం చూస్తే సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల మొదటిగా మనం ఆయన వైపు తిరగాలి. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు లోకం వైపు, లోక మనుషుల వైపు, ఈ లోకంలోని వస్తు వాహనాల వైపు మనం తిరిగామేమో, ఆయన వైపుకు మనం తిరగాలి. మనం స్ఫూర్తిగా ఆయన వైపుకు మనం తిరగాలి. ఇది మనం చేయాల్సిన మొదటి పని. ఇక రెండవ పని, మన గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల. అంటే దేవునికి ఇష్టం లేనివన్నీ మన గుడారంలో నుండి, అంటే మన గుండె గుళ్ళో నుండి దేవునికి ఇష్టం లేనివన్నీ దూరపరిచేయాలి, తొలగించేసుకోవాలి వాటన్నిటిని. ఇక మూడవది మనం ఏం చేయాలంటే 21వ వచనంలో అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల. సహవాసం అంటే ప్రార్థనలో గడపటం. ప్రార్థన చేయటం అంటే దేవునితో సహవాసం చేయటమే. ఆయనతో మనం ప్రార్థనలో గడిపి ఆయనతో మనం సహవాసం చేస్తే, ఇక నాలుగో మాట 22వ వచనంలో అంటున్నాడు, ఆయన నోటి ఉపదేశమును అవలంబించి ఆ మాటల హృదయంలో ఉంచుకునే ఎడల. అంటే దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని ఆయన నోటి ఉపదేశాన్ని మనం అవలంబిస్తే, వాటిని అనుసరిస్తే, ఈ నాలుగు పనులు చేస్తే ఖచ్చితంగా మనము ఆ సర్వశక్తుడైన దేవుడు చేసే కార్యాలను బట్టి మనం ఆనందిస్తాం. ఖచ్చితంగా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ నాలుగు పనులు చేయగలమా మనం? మొదటి పని, ఆయన వైపుకు తిరగాలి. రెండవ పని, మన గుడారంలో ఆయనకి ఇష్టం లేని ఏమున్నా అవన్నీ తొలగించేసుకోవాలి. మూడవది, ఆయనతో మనం ప్రార్థనలో గడపాలి, సహవాసం చేయాలి ఆయనతో. నాలుగవది, ఆయన వాక్యాన్ని అనుసరించి నడవాలి మనం. ఆయన ఎలా చెప్తున్నారో అలా నడవాలి. ఈ నాలుగు పనులు చేయగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా సర్వశక్తుని యందు మనం ఆనందిస్తాం, యెహోవాను బట్టి మనం సంతోషిస్తాం, ఈ పరిశుద్ధ దేవుడిని బట్టి మనం అతిశయిస్తాం, గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అయితే మనం ఇలా ఈ నాలుగు పనులు చేయడానికి తీర్మానం చేసుకుందామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు చేసే కార్యాలను బట్టి మీరు అతిశయించి ఆనందించున్నట్లుగా అద్భుత
అద్భుత కార్యాలు ప్రతి జీవితములో కుటుంబములో జరిగించి ఆనందపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ